హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? హోప్ మీ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో ఈ ఫ్రైని మనం రైస్లో కూడా కలుపుకొని తినొచ్చు, గ్రేవీగా ఉండే ఫ్రై అన్నమాట. సో ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చికెన్ని కుక్కర్లో వేసుకొని పసుపు ఉప్పు సరిపడా వేసుకొని ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, మీకు అన్న వంటలు నచ్చినట్టయితే ట్రెల్ అనే యాప్లో కూడా మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. మీ గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది ట్రెల్ అనే యాప్, అది డౌన్లోడ్ చేసుకోండి. అందులో కూడా మీరు నన్ను ఫాలో అవ్వచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం మనం. కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు మంచి టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై నేర్పిస్తున్నాను ఇవాళ మీకు. సో మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. సో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత టమాటా కూడా వేసుకొని ఫ్రై చేయాలి. ఒకసారి చికెన్ చూపిస్తున్నాను మీకు ఎలా ఉంది అని, అంటే వాటర్ లేదు అని చూపిస్తున్నాను మీకు. అట్లా వాటర్ కొద్దిగా వాటర్ ఉన్నా పర్వాలేదు, ఎక్కువ వాటర్ ఉండకుండా మనం దాన్ని అంతా డ్రై చేసుకోవాలి. సో టమాటాలు మగ్గిన తర్వాత సరిపడా అల్లం పేస్ట్ వేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇందులో ఎక్కువ మసాలాలు కూడా ఏం వేయం ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి వేస్తాము, చికెన్ మసాలా పౌడర్, లాస్ట్లో గరం మసాలా వేస్తాము. సో కరివేపాకు ఫ్రెష్గా ఉందని చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం ఎలా ఉంది. సో మొత్తం అంతా దగ్గరగా అవుతుందన్నమాట ఈ కర్రీ మొత్తం. ఈ ఫ్రై అంతా కూడా మనం సిమ్లో పెట్టే చేసుకోవాలి. నేను ఈ ప్యాకెట్ మొత్తం వేసాను, అదే మసాలా, చికెన్ మసాలా ప్యాకెట్ అది. అదంతా వేసి కూడా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కరివేపాకు అలాగే కారం కూడా వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి. కారం వేసాక కూడా వాటర్ వేయక్కర్లేదండి, చాలామంది కారం వేస్తే అది ఉడకాలి కదా అని వాటర్ వేస్తారు. ఇందులో అవసరం లేదండి, టమాటా వేసాం కాబట్టి మగ్గిపోతుంది టమాటా, అలాగే ఆయిల్తో మగ్గిపోతుంది. చాలా సింపుల్గానే ఈజీగా అయిపోతుందండి, చికెన్ ఉడికిపోతుంది కాబట్టి ఇంకెక్కువసేపు ఇక్కడ ఉడికించక్కర్లేదు. మనం మసాలాలు వేసి ఒక 5 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. సో ఇప్పుడు చికెన్ ముక్కలు కూడా వేసేసుకొని మొత్తం కూర అంతా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంత టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అవుతుంది. లాస్ట్లో మనం గరం మసాలా, కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, లాస్ట్ వరకు నా వీడియో చూసినందుకు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి ఫ్రెండ్స్. అలాగే మర్చిపోకుండా ట్రెల్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అందులో కూడా మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.